ఏమైనా కానీ అన్న ఆక్కో మీరు నన్ను చెప్పు తీసుకొని కొట్టిన తప్పులే, ఎందుకంటే అంత పెద్ద బాకీ పడిపోతున్నా మీకు. ఏమంటే చాలా రోజుల నుంచి ప్యారిస్ వీడియోలు పెడతా మళ్ళీ వీడియోలు చూడండి అంటా ఉళ్ళా, బద్ధకం ముందరుండే వీడియోలు పెట్టలా, దానికే మీరు తిప్పి తిప్పి కొట్టిన తప్పేలే. దానికే ఈరోజు వచ్చేసాను అబ్బా, అసలు సిసలైన తమిళనాడు రెస్టారెంట్ ప్యారిస్లో మన నోటికి దగ్గర రుచులతో ఉండే మంచి తమిళనాడు రెస్టారెంట్లో ఫిల్టర్ కాఫీతో మొదలు పెట్టా. ఫిల్టర్ కాఫీ చూడంగానే మీకు తెలిసిపోయి ఉంటుంది మన తమిళ సోదరులు అక్కలు అన్నలు అందరింట్లో దాన్ని మంచి ఫిల్టర్ కాఫీ ఉంటుంది. అట్లాంటి ఫిల్టర్ కాఫీ రుచి మైమరిపించిందబ్బా ఈ తమిళనాడు రెస్టారెంట్. ఎక్కడ అనుకుంటున్నారా, ప్యారిస్ లో అసలు సిసలైన మంచి తమిళ ఏరియాలో, డేంజర్ అని చెప్పారు గానే మనం వచ్చేసే రెస్టారెంట్ కి చూస్తేనే మన ఇండియాలో ఉన్నట్టున్నే ఆ రెస్టారెంట్. ఫిల్టర్ కాఫీలో లాస్ట్ చుక్క దాగి చెప్తాం మిగతా మాటలు. అది కథ, సమ్మగుంది కాఫీ. ఇంకా పోతే మనం చేసిన ఆర్డర్లు తిండి ఎవ్వరం అబ్బో, మనం ఇది కాడ స్ట్రీట్ ఫుడ్ అంటలా, మన సందులు గొందులు కాకుండా మంచి సెంటర్లలో ఉంటాయి రోడ్డు మీద బండ్లలో ఫుడ్ ఆ లెక్కనుంది, సమ్మగ తగులుతుంది ఉప్పు కారాలు అన్ని. మరీ ముఖ్యంగా రోడ్డు మీద చికెన్ పకోడా అమ్ముతారు, చికెన్ లాలీపాప్లు అట్టనే చిల్లీ చికెన్ అబో దంచి కొట్టేస్తుంటారు. స్ట్రీట్ ఫుడ్ రుచులు గిచులు అమోఘంగా ఉంటాయి, వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడి అద్భుతంగా చేస్తుంటారులా, అట్టనే ఉంది. దాంతోపాటు చూసేరాడ వంకాయ కూర పెరుగు పచ్చడి ఎక్కడ ఇస్తారంటే బిర్యానీకే, మరీ ముఖ్యంగా మా ఇంటికాడ రియాజ్ బిర్యానీ ఉంది నెల్లూరులో ఆడిస్తారు, అట్టనే ఇచ్చారు చికెన్ బిర్యానీతో పాటు. అబ్బా మంచి ముక్క ఇచ్చారు సమయ ఫ్రై చికెన్ చూడండి ఎంత లడ్డు ముక్క, దాంతోపాటు చికెన్ లోపల కూడా ఇంతింత లడ్డు చికెన్ పీసులు ఉన్నాయి, ఎర్రగడ్డలు నిమ్మకాయలు అబ్బో రుచి మటుకు అమోఘం, అన్నీ కలుపుకొని తింటేనా అబ్బో అదిరిపోద్ది. నా పెద్ద కూతురు బాగుంది రుచి అనగానే పనిలో పనులుగా నా చిన్న కూతురు టక్కన తీసి కొద్దుగా తింటుంది, ఆమె తినలేదు ఒక్కొక్క ముక్క అన్ని అట్టట్ట తిని అట్టట్ట గెలికి కోడిలాగా పక్కన పెట్టి పరను కొద్ది, కంటికి మటుకు అన్నీ కనిపించాలి అన్నీ కావాలంటది కానీ తినలేదు. అదే మా బాధ, మీ ఇంట్లో కూడా పిల్లకాయలతో ఇదే బాధ ఉంటుందిలే, మీకు కూడా చెప్పనక్కర్లే, కాకపోతే మిగిలినవన్నీ మా పొట్టలోకి పోవాల్సిందే, అంటే నా పొట్టలోకి పోవాల్సిందే. ఫైనల్గా ఎక్కువ తినే బ్యాట్స్మెన్ ఎవరంటే ఇక్కడ నేనే కాబట్టి మా ఇంటి వరకు, మీ ఇంట్లో కూడా చూడండి మిగిలిపోయినవన్నీ మీ అమ్మో లేకపోతే మీ నాన్నో తింటూ ఉంటారు, అది సంగతి. మీరే పేరెంట్స్ అయితే మీరే తింటుంటారు మీ పిల్లకాయలు మిగిల్చినవి, అదే కదా కథ ప్రతి ఇంటి వ్యవహారమా. కాకపోతే ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే చూసేదానికి పెద్ద రెస్టారెంట్, నీట్గా బొమ్మలు గిమ్మలు అన్నీ పెట్టేసి కట్లు పొయ్యిలో చేస్తున్నట్టు నీట్గా పెట్టున్నారు, కాకపోతే గ్యాస్లోనే వండుతున్నా, వండినా కానీ రుచులు మటుకు అమోఘం. మనకి పనిలో పనిగా కట్ పొరోటా వచ్చింది, ఇదే కట్ పొరోటాని మలేషియాలో అయితే రోటీ చెన్నై అంటారు, అదేవిధంగా సింగపూర్లో కూడా చూడండి మొత్తం కట్ చేసేసారు మాగా సామె, దాన్ని చూడండి సింగపూర్ మలేషియాలో కత్తిరితో కట్ చేస్తారు, ఏడైతే టక్క టక్క కొట్టి తమిళనాడు స్టైల్లో పెను మీదే కట్ చేసి చికెన్ కట్ పొరోటా ఇచ్చారు నిమ్మకాయ ఆమ్లెట్తో సహా. ఇంకా దాన్ని ఫోర్క్లో నేను గుచ్చుకునే లోపల రుచులు బాగుంటాయని ఇలా నా వైఫ్ తిరేస్తూ ఉంది, చూడండి నేను కూడా వేసుకొని ఆహా ముందు సమ్మగా తిన్నా, రుచి బాగుందంటే తను కూడా ఇంకోటి ఆర్డర్ చేసిందిలే కానీ నా వైఫ్ నా సతీమ్ అనే నా కూతురులకు కూడా కావాలంటే వాళ్ళు కావాలి అంటారు తినరు, కాకపోతే ఎక్కువ అయిపోద్దని వాళ్ళకి ఆర్డర్ చేయాల. దీంట్లోనే షేరింగ్ రెండు కట్ పొరోటాల్లో అమోఘంగా చాలా ఇచ్చారబ్బో, ఒకటికి రెండు పొరోటాలు కట్ చేసి టక 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 అని చికెన్ వేసి ఉప్పు కారం దట్టంగా తగిలిచ్చి మంచి ఆమ్లెట్తో ఇచ్చారు. మనకి ఫోర్క్ అవసరమా, ఇట్లాంటివి తినాలంటే చేత్తోనే తినాలి, దానికి ఫోర్క్ని ఎత్తి కొట్టిపారినకే మనకు అవసరం లేదని అట్ట ఆమ్లెట్ని తుంచుకొని ఆమ్లెట్ లోపల కోడిగుడ్డ ఆమ్లెట్ లోపల కట్ పొరోటా పెట్టుకొని చికెన్ ముక్కలు కూడా తగిలించుకొని చికెన్ ముక్కలు చికెన్ ఆమ్లెటు కట్ పొరోటా తింటూ ఉంటే సూపర్ అనిపించింది. ఇంకా దాంట్లో కానీ షేర్వా వేసుకొని తింటే ఊహకి మీకే మీ ఊహకే వదిలిపారునకే నాయన మంచి షేర్వా, ఉప్పు కారం వా పులుపు ఉంటే పులుపు కూడా రుచిగా తగిలే షేర్వా అది కథ. దాన్ని కానీ తీసుకొని పొరోటాని షేర్వా మీద షేర్వా షేర్వా మీద షేర్వా వేసుకొని తింటూ ఉంటే జీవితం సుఖంగా అనిపిస్తుంది. చిన్ననాటి రోజులు గుర్తొచ్చినాయి నాకైతే. నేను ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర నెల్లూరులో అలంకార్ సెంటర్ ఉంది మూలాపేటలో, ఆడ
సాయంత్రం అయితే ఓ కన్న పొరాటాలు అమ్మేవాడబ్బా షేర్వాతోట. ట్యూషన్ అవడం పరిగెత్తుకుంటే వెళ్ళిపోయేవాడు, చాలా తక్కువ డబ్బులకే ఇచ్చేవాడు అన్న. షేర్వా వేసుకొని మటన్ ముక్కలు తగిలేతట పొరాటాని అట్ట ఇప్పుడు తిన్నాను చూడు ఫోర్క్లో, అప్పుడు చేత్తో తినేవాడినిలే, చేత్తో కానీ దిట్టంగా కలుపుకొని తింటే నాయన ఆ రోజుల్లో రుచి ఎట్టుందో అట్ట కనిపించేసింది. తమిళనాడు కట్ పొరాటా అట్టాగా నేను వెళ్తా ఉండేను అనుకో, హైవేలో నెల్లూరు నుంచి లేకపోతే తమిళనాడు నుంచి నెల్లూరుకు వచ్చేటప్పుడు డాబా కనిపిస్తే ఆగాల్సిందే, ఒక పొరాటా తినాల్సిందే, నిమ్మకాయ పిండాల్సిందే, ఎర్రగడ్డ కొరకాల్సిందే, అవన్నీ తిని షేర్వా వేసుకొని పొరాటా తినాల్సిందే. అదేవిధంగా రోడ్డు మీద చికెన్ పకోడా, మా ఇంటి కాడ రోడ్ల మీద అమ్మే చికెన్ పకోడా తినాల్సిందే. సాయంత్రం అయితే బజ్జీ బోండాలతో పాటు రుచి అట్టుంటుంది. వేసిన నూనె మళ్ళీ వేసి మరీ చేస్తారు ఆ పకోడాలు, చికెన్ పకోడాలు. అదేవిధంగా వీళ్ళు కూడా చేశారు, పక్క స్ట్రీట్ ఫుడ్ టేస్ట్. మనం కాస్ట్లీ రెస్టారెంట్ లాగా ఊహించుకోబడలేదు, మన ఇంటి కాడ చేసే, ఈది కాడ చేసే స్ట్రీట్ ఫుడ్ లెక్క అమోఘంగా చేశారు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? ప్యారిస్లో. మన తమిళియన్స్ ఎక్కువ ఉంటారు, శ్రీలంకన్ తమిళియన్స్, మన తమిళియన్స్, ఇండియన్సు ఆ ఏరియాలో. ముందర వీడియో పెట్టాలి ఆడికి ఎట్టబోవాలో, కింద లింక్ పెడతా గానే డిస్క్రిప్షన్లో చూడండి. అట్టనే ఒకతూరు ప్యారిస్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి, బాధేలా, కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా పోండి, విలువైన సామాన్లు వేసుకోగాకండి, అంటే బంగారం అట్లాంటివి ఎక్కువ డబ్బులు కూడా పెట్టుకొని వెళ్ళగాకండి, మనకు కావాల్సిన డబ్బులు పెట్టుకొని వెళ్ళండి, శుద్ధంగా ఆరగించండి. మన ఇండియన్ స్టైల్లో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టైల్లో, అదే ముఖ్యంగా తమిళనాడు స్టైల్లో లాంటి బిర్యానీ, మంచి మంచి దోశలు, 70 mm దోశలు, బిర్యానీలు, కట్ పొరోటాలు, అట్ట ఇంకా చికెన్ పకోడాలు, లాలీపప్పులు, అట్ట రకరకాలు తినచ్చు. అట్టనే పెద్ద దోశలు కావాలంటే మలేషియా, సింగపూర్లో కూడా ఉంటాయి. ఇంత పెద్ద దోశలు వేసి బాండల మీద గెంటితో కొట్టిస్తారు, ఆ రుచే ఇది. సంగీత, సరవణ భవన్, అడియార్ ఆనంద భవన్ ఇట్లాంటి రుచి కాదు, ఇది శ్రీలంకన్ దోశ రుచి ఉన్నట్టుంది. తమిళనాడు పక్క దోశ రుచ. అట్టనే 4 రకాల పప్పు గిప్పు చట్నీలతో పాటు మనం చెప్పుకున్న కట్ పొరోటా బిర్యానీలతో పాటు దోశ ముక్క దించుకొని సమ్మగా తింటే అట్ట 4 రకాల చట్నీలు, గట్టి చట్నీ, పప్పు, ఇంకా కొబ్బరి చట్నీ, ఇంకొక రకమైన చట్నీతో పాటు షేర్వా ఉంటే షేర్వాలో కూడా గట్టిగా ముంచి తింటే దోశ రుచి అమోఘం. ప్యారిస్లో ఉన్న, ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది, రోడ్డు మీద దోశ తిన్నట్టే ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. రుచితో పాటు రేట్లు కూడా లాస్ట్ వరకు చూడండి చెప్తాను, పెద్దగా ఏమీ రేటు కాదు, కాకపోతే దోశ బాగుండేసరికి లాగిచ్చి పారునుకుతా ఉన్నా, మిగతా అన్నీ పక్కన పెట్టా, ఎందుకంటే రుచి మీద రుచి, రుచి మీద రుచి, నాలుగుకి తగలతా ఉండాలి, ఏమంటావా? కరెక్టే కదా? కరెక్ట్ అయితే మీరు కూడా అట్టే తింటారంటే కొద్దిగా కామెంట్లలో చెప్పండి. బకాసులు లాగా కాకపోతే బియ్యపత్సంగా కూడా దినిపారనవుతాయి, ఎందుకంటే మనం కష్టపడి గొడ్డులాగా పనిచేసేది ఎందుకు, బ్రెడ్ ముక్కలు తినేదానికే కాదు కదా. మన ఇండియన్ ఫుడ్ మన రుచులు తగిలేటట్టు తినేదానికి, మన బిర్యానీలు అబ్బో, తమిళనాడు, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, సౌత్ ఇండియాలో ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్లేసుల్లో ఒక్కొక్క రకమైన రుచి ఉంటుంది. అట్టే ప్యారిస్లో ఈ తమిళనాడు రెస్టారెంట్లో మన శ్రీలంకన్స్, తమిళియన్స్ చేసిన రెస్టారెంట్లో బిర్యానీ ఇంకొక రకంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. బిర్యానీతో పాటు ఇంత లడ్డు చికెన్ పీసు, ఫ్రైడ్ చికెన్ పీస్ ఇచ్చారు, బిర్యానీ లోపల కూడా చికెన్ ఉంది. ఆ చికెన్ని షేర్వాలో నంచుకొని బాగా రోస్టెడ్ చికెన్ని తింటే అబ్బో సూపరు. గ్రిల్ చికెన్లు, గ్రిల్ చికెన్లు కాదు, తండూరి చికెన్లు కాదు, ఈ చికెన్, బాగా నూనెలో వేయించిన చికెన్, ఇది కూడా తినాలి, ఎందుకంటే రుచి, రుచిల్లో నానా రకాల రుచులు ఉంటాయి, చికెన్లో నానా రకాల చికెన్గా చేసుకోవచ్చు, ఈ బ్రహ్మాండమైన చికెన్ కూడా తినొచ్చు. కట్ పొరోటాని మటుకు ఖచ్చితంగా తినాల్సిందే, ఫ్రోజన్ పొరోటా కాదు, పక్కాగా చేసిన కట్ పొరోటా. దాంతోపాటు వంకాయ కూర, అబ్బో వంకాయ, గుత్తొంకాయ, గిత్తొంకాయ కూరలు తినుంటారు కానీ ఏడ వంకాయ కూర, అమ్మో ఏడ్చి పెట్టేసరికి వంకాయని బాగా కాల్చి ఆ వంకాయ కూర బాగుంది. దాంతోపాటు పెరుగు పచ్చడి కూడా బాగుంది, ఎర్రగడ్డలు తక్కువ, పెరుగు ఎక్కువ లాంటి పెరుగు పచ్చళ్ళు ఈ మధ్య కాలంలో కనిపించడంలో, ఒట్టి ఎర్రగడ్డలు వేసి పెరుగు కనిపిస్తుంటుంది పైన అంతే తెల్లగా, ఏడేమో పెరుగు ఎక్కువ ఎర్రగడ్డలు తక్కువతో పెరుగు పచ్చడి, బిర్యానీ, అబ్బా పెద్ద 70 mm దోశ, కట్ పొరోటా, చిల్లీ చికెను, లాలీపప్పులు, అమ్మో నాయను
మన రుచిలే రుచులు ఉప్పు కారాలు గట్టిగా తగలుతున్నాయి నోటికి, ఆనందానికి తిరిగేలే. అబ్బో అమోఘం అంటే అమోఘం. ఇంకా పులక వచ్చింది, అదేంది షేర్వా, అదే నార్త్ ఇండియన్ పులక అని ఏమంటారు దాన్ని, బటర్ నాన్. బటర్ నాన్ని కూడా తిన్నా, ఎందుకంటే కొద్ది కొద్దిగా నార్త్ ఇండియన్ రుచి కూడా తగలబడలే. కానీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి బటర్ నాన్ చెప్పడం ఏంది, దానికే మనం బటర్ నాన్ని కూడా తీసి షేర్వాలో ముంచేసి చికెన్తో కలిపి గట్టిగా తగిలించి కొట్టా, సూపర్గా ఉంది. సౌత్ కాస్త నార్త్ కాస్త సౌత్లో కలిసిపోయినట్టుంది, అట్టుంది చికెను బటర్ నాన్ అట్టుందబ్బా. ఇది కథ. రెస్టారెంట్ అయితే సూపర్గా ఉంది, మొత్తానికి నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఎప్పుడైనా మీరు ప్యారిస్కి వెళ్తే ఒకసారి ట్రై చేయండి, వెళ్ళి అమోఘంగా ఉంటుంది. ఇంకా ఆమ్లెట్లు పొరాటాలు లాగిచ్చి 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 తినిపారు అవుతున్న రుచి రుచి నాయనో సామే, యుగాలు అయిపోయింది. ఈ రుచి తినాలంటే మళ్ళీ నేను ఇండియాకి పరిగెయ్యాలి, మళ్ళీ ఇండియాకి వెళ్ళి సౌత్ ఇండియాలో తమిళనాడుకి వెళ్ళాలి, తమిళనాడుకి వెళ్ళి తినాలి, అప్పుడు కానీ ఈ రుచులు తగలవు. లేకపోతే ఇంట్లో ఓవెన్లో పెట్టుకొనే జుమ్మని వేడి చేసుకొని అబ్బా పొరాటా భలే ఉందనుకోవాలి. సమోసాలు ఒకసారి వీడియో పెట్టా చూడండి, అట్నే సమోసా భలే ఉందని ఓవెన్లో పెట్టుకొని తిన్నట్టు. మనకేమంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బాగా అలవాటు చేసి పన్నుకెరు, ఆదివారము శనివారము వారాలు లెక్కేలా ఏ వారమైనా తినేయడమే. కాకపోతే ఆదివారం అయితే 5-6-7 వెరైటీల దాకా మా అమ్మ చేసేది. చేపల పులుసు, చేపల వేపుడు, రొయ్యల పులుసు, రొయ్యల వేపుడు, చికెను పులుసు, దాంతోపాటు లివరు, దాంతోపాటు నల్లా అంటారు బ్లడ్, దాన్ని కూడా గట్టిగా ఉంటుంది, గుండెకాయ లెక్క ఉంటుంది ఆ చికెన్ నల్ల. అన్నీ కలిపి తినిపించేవాళ్ళు అబ్బా, దానికే తిండంటే అంత ఇష్టం అయిపోయింది. తినకపోతే ఫటఫట కొట్టేవాడు మా నాన్న, ఎగుడు కొట్టినప్పుడు కొద్దిగా వద్దు అన్నప్పుడు తినాల్సిందే అనేవాడు, లేదంటే పోటీ పెట్టేవాడు. 1, 2, 3 అనే లోపల తినేది ఎవరో మీ ముగ్గురులో, అంటే మా అన్నదమ్ముళ్ళు ముగ్గురులలో ఎవరో చెప్పండి, మీరే గ్రేట్ అంటుండేవాళ్ళు. టక 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 లాగిచ్చి వదిలిపరకి చిన్నప్పటి నుంచి తిన్న వాళ్ళు అలవాటు అయిపోయింది. ఆ తినడంతో పాటు ఎక్సర్సైజు పరిగెత్తడం అవి కూడా అలవాటు. తినడమే కాదు, కొద్దిగా వ్యవహారం ఏంటంటే ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఏమంటారా, దానికి కడుపు నిండా తినండి, పుష్కలంగా తినండి, రుచి ఎక్కడుంటే ఆ రుచికరమైన రెస్టారెంట్కి వెళ్ళండి, కష్టపడి పనిచేయండి. ఎన్ని సూత్తులు నీతులు కాదు, జరిగే వాస్తవాలు. కష్టపడి పనిచేయాలి, కడుపు నిండా తినాలి, కొద్ది కూడబెట్టాలి, ఇల్లులు గిల్లులు ఆస్తులు కూడా కొనుక్కోవాలి, అది ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యాన్ని కూడా మళ్ళీ కాపాడుకోవాలి, దానికి ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తానే లక్షణంగా తినాలి, పుష్కలంగా తినాలి, పిల్లకాయలతో పాటు ఫ్యామిలీతో పాటు రెస్టారెంట్కి వెళ్ళి ఔరారుగా లాగిచ్చేసేయాలి, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీగా బతకాలి. ఇది లేదు అది లేదు అనకుండా తినాలి, లక్షణంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. అది కథ. అంతే లక్షణంగా పనిచేయాలి, గొడ్డు కష్టం చేసినా పర్వాలేదు, సంపాదించి లక్షణంగా ఎంజాయ్ చేసేదానికి. ఇట్ట ప్యారిస్లో ఈ రెస్టారెంట్ని చూస్తే నాకు ఆనందం పొంగిపోయింది. మన ఇండియా స్టైల్లో నీట్గా మన అన్నోళ్ళే సర్వ్ చేసేది, మన ఇండియన్సే హాయిగా ఎంత కావాల్సి వస్తే అంత తినమన్నట్టు నీట్గా తినేవాళ్ళని చూస్తే ఆనందంగా అబ్బో ఆహ్లాదిచ్చేటట్టు ఆనందంగా ఉన్నారు మన అన్నోళ్ళు సర్వ్ చేసేవాళ్ళు. సూపర్ అంటే సూపరు అన్న రుచి అదుపుతో అని 1-10 చెప్పాలి. నేను బిల్ ఇచ్చేటప్పుడు నా పెద్ద కూతురు కొద్దిగా బలంగా తింటుంది, నా లెక్కనే ఎక్కువ తినలేదు అయినా. మా ముగ్గురు అంటే 4 ఫ్యామిలీ మెంబర్స్లో ఆమె కొద్దిగా పర్వాలా, నాకంటే కొద్దిగా బిర్యానీ లక్షణంగా తింటా ఉంది. మనకి చూసే సర్వింగ్ మీద సర్వింగ్ వేస్తూనే ఉంటారు, మిగిలిపోయినవన్నీ నా దగ్గరికే వస్తూ ఉంటాయి. నా వైఫ్ అన్నీ చూస్తుంది, తినాలనుకుంటుంది కానీ తినలేదు. మళ్ళీ ఏమైనా ఆర్డర్ చేయమంటే ఆర్డర్ చేయదు. మళ్ళీ చూడు నాకు నిమ్మకాయ పులుపు తగ్గిందనే పొరాటాలో గట్టిగా నిమ్మకాయ పిండింది, పిండి తినమంటా ఉంది. ఆమెను కూడా తినమన్నానులే, కానీ చూడు ఆమె కూడా రుచి ఎట్టుందో ఫస్ట్ చూసి చెప్తా ఉంది. నిమ్మకాయ పిండి నా కోసం కూడా పిండింది నిమ్మకాయ, ఎందుకంటే ఎక్కువ భాగం నేనే తింటాను కాబట్టి. ఇకపోతే లాస్ట్కి దోశలు, చికెన్ బిర్యానీలు, దాంతోపాటు చికెన్ ముక్కలు, రోస్టెడ్ చికెన్లు, చికెన్ లాలీపప్పు, బటర్ నాను, అబ్బో కట్ పొరాటా అన్నీ లాగిచ్చేసి లక్షణంగా తిన్నాము. హాయిగా నీళ్ళు తాగాము. కోకు స్ప్రైటు అట్లాంటివి అయితే ఆర్డర్ చేయలే, మాకేం పెద్దగా ఇష్టం ఉండవు. కోకు స్ప్రైట్ మంచిదే అనుకుంటా డైజెషన్కి వన్స్ ఇన్ ఏ వైల్, ఎప్పుడో ఒకసారి మనం అయితే దాన్ని అవాయిడ్ చేస్తాం. అది కథ. ఏంటంటే రెస్టారెంటు బాగుంది, రుచులు బాగున్నాయి, నా పెద్ద కూతురు ఫోర్క్తో సహా నాకేస్తుందంటే రుచులు అంత బ్రహ్మాండంగా కారాలు గిరాలు తగలుతున్నాయని
నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశా, నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా తిని బాగుంది, ఇండియా లెక్క అంటా ఉన్నారు, సూపరు. ఇంకెళ్ళి బిల్లు కట్టే టైం అయిలా టక 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 నడుచుకుంటా వెళ్ళి అట్ట కిచెన్ కూడా చూపిద్దామని మీకు అమ్మాస్ రెస్టారెంట్ కిచెన్ అట్ట వీడియో తిప్పా. ఆ అన్నని పర్మిషన్ తీసుకునేదానికి అడిగా. ఆ అన్న అయితే కొద్దిగా చూపించుకో ఆడ వరకు అన్నాడు. కట్ పొరోటా అంటలా టక 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 కొట్టేసి పొరోటాని నీట్గా చేసిన పొరోటా అక్కడే రోల్ చేసి బాగా పొరోటాని చేశారు. అట్టారు ఏమంటారు రోల్నే నూరి నూరి నూరి, అది ఫ్రోజన్ కాదు ఫ్రెష్ కట్ పొరోటా, పక్కన ఫ్రెష్ ఆమ్లెటు రెండు కలిపి తింటే అమోఘం. మనం ఇల్లు గుర్తొచ్చేస్తుంది, ఇంటి ఫుడ్ గుర్తొచ్చేస్తుంది, ఇంటికాడ మన స్ట్రీట్ ఫుడ్ గుర్తొచ్చేస్తుంది, డాబా పరోటా గుర్తొచ్చేస్తుంది. ఇక ముఖ్యమైన ఘట్టనం అదే ఘట్టం బిల్లు కట్టడం. బిల్లు కట్టేస్తే 35 యూరోలు అయింది, ఇండియన్ రూపీస్లో కూడా రాస్తా తక్కువే. మనం తినేది తిండికి 35 యూరోలు అంటే దగ్గర దగ్గర 3000 రూపాయలు మనం ఇంటికాడ రెస్టారెంట్కి వెళ్ళినా అంతే పడుతుంది. దాంతోపాటు ప్యారిస్ వాళ్ళు కూడా వచ్చి తింటూ ఉంటారు, రుచి బాగుంటుంది అనేసి బిల్లు కట్టేసి వచ్చేసి మొత్తం ఖాళీ చేసి పర్నుకి ఇంకా బయటకైతే బయలుదేరమని చెప్పాను నా పిల్లకాయల్ని, అట్టనే నా సతీమణ్ణి మొత్తం కలిసి ఆడుకుంటా ఆహ్లాదంగా అట్టు ఇటు తిరుక్కుంటా అందరికీ బాయి చెప్పి, అదే మొక్కజొన్న ఆడ బయట అమ్ముతుంటారులే వాళ్ళందరికీ బాయి చెప్పి రెస్టారెంట్ని మీరు చూడండి ఒకసారి, అమ్మాస్ రెస్టారెంట్ ప్యారిస్లో ఉంటుంది, దాన్ని చూడండి. ఆ చుట్టుపక్కల కూడా అట్టా తిరగండి, బాగానే ఉంటాయి బంగారంగళ్ళు, మనకు కావాల్సిన గాజులు పూసలు పక్క పిన్నీసులు. గుబిల్లో ఇంతకుముందు రోజుల్లో ఒక ఏమంటారు కాపర్ది ఒక కర్రలాగా ఉంటుంది చిన్న పుల్లలాగా, అది కూడా దొరకద్ది ప్యారిస్లో, దొరకందంటూ ఉండదు. ఈ సందులు గొందులు అన్నీ ఏంటంటే మనం ఇంటికాడ తిరిగినట్టే ఉంటుంది. అది వీళ్ళ దృష్టిలో ఇది కొద్దిగా స్లమ్ ఏరియా అంటారు, కానీ మనకైతే అది స్లమ్లాగా లేదు, డేంజరస్గా లేదు. అయినా అందరు చెప్తున్నారు కాబట్టి మన జాగ్రత్తలో మనం కొద్దిగా బంగారు నగలు గేగలు పక్కన పెట్టుకొని అదే తీసుకెళ్లకుండా ఆ ఏరియాకి మామూలుగా పోతే మంచిది. నిజంగా ప్రమాదాలు జరిగినాయా లేదా అంటే నేనైతే చూడలా, నాకేమీ ఆడ పెద్దగా ఏవి అనుమానిస్త స్థితులు కనిపిలా ఏమీ కనిపిలా, మనలాగే ఉంది, మన సందులు గొందుల్లో తిరిగినట్టే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మీరు చూసుకోండి ప్యారిస్ రోడ్లు, ఆ పర్టికులర్ తమిళియన్ స్ట్రీట్ అంటే మన ఇండియన్ స్ట్రీట్, మన శ్రీలంకన్ ఇండియన్స్ అందరూ కలిసిమెలిసి బతికే ఒక మంచి ఏరియా. దాంతోపాటు ఆఫ్రికన్ పిల్లకాయలు కూడా తిరుగుతూ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది కానీ దాటేసామనుకో ప్యారిస్ దాటి వేరే ఊరికి వెళ్ళిపోయినట్టే ఫ్రాన్స్లో చిన్న బిడ్డ వెళ్తూ ఉంటే చెప్పు పడిపోయింది, చెప్పు పడిపోతే మనం గొమ్ముకుంటామా, తీసుకొని ఆ బిడ్డకి చెప్పేస్తే ఆనందం మనకి. ఆ బిడ్డ చూడు హాయిగా చెప్పేయించుకుంటా ఉంది నీట్గా, చూడు ఎంత బాగుందో క్యూట్గా ఆ పాపకి బాయి చెప్పేసి, ఇంకా మీకు కూడా బాయి చెప్పేసి రేపటి వీడియో ప్యారిస్లో ఏదైనా మంచి వీడియో తీసుకొని వచ్చి మీ ముందు పెడతాను. ఐఫిల్ టవర్ పైకి కూడా వెళ్ళాము, ఆ వీడియో కూడా పెడతాను, అన్నీ చూద్దాం. ఐఫిల్ టవర్ పైన ఒక రెస్టారెంట్కి కూడా వెళ్ళాము, ఆ వీడియో కూడా పెడతాను, బాకీ ఉన్న అన్ని వీడియోలు పెడతాను. ఆ బుడ్డ పాపకి బాయ్ చెప్పేసి అట్టనే మన వాళ్ళకి కూడా అందరికీ సెలవు, బాయ్, రేపు కలుద్దాం. అట్టనే ఇంకో 2-3 వీడియోలు ఉన్నాయి ప్యారిస్, అవి చూడండి. మంచి మంచి ఏమంటారు పూసలంగళ్ళు గీసలంగళ్ళు అన్నీ ఉన్నాయి. ఆ వీడియో పెట్టేసే ఇంతకుముందు ఎప్పుడో 2000 మంది చూశారు, కొద్దిగా కనికరించి ఎక్కువ మంది చూస్తే మంచిది, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒలింపిక్స్లో వెళ్తా ఉళ్ళ అందరా మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది. అట్టా తిరుక్కోను, ఏమైనా కానీ ఇండియన్ ఫుడ్ కరువు అయింది అనుకో, ఆ బ్రెడ్లు గిడ్లు తినక ఈ ఏరియాకి వెళ్ళారంటే మన ఇంటికాడ ఫుడ్ దొరకద్ది. ఇదబ్బా సంగతే, రేపు కలుద్దాం నిజంగానే ఇంకొక వీడియోతో. బాయ్.